ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన దేవ, మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామమునకు యేసుక్రీస్తు నామంలోనూ పరిశుద్ధాత్మ సహాయంతో వేవేల కొలది స్తోత్రాలు, స్తుతులు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాయన. గడిచిన దినం అంతటిలోనూ, గడిచిన సమయం అంతటిలోనూ నాయన సజీవ లెక్కలు మమ్మల్ని కాపాడి తండ్రి క్షేమకరంగా ముందుకు నడిపించి తిరిగి నాయన మళ్ళా మరి ఒకసారి తండ్రి ఈ రీతిగా యూట్యూబ్ ఛానల్ ద్వారా నాయన మీ రాజు ఇచ్చిన పరిశుద్ధ గ్రంథంలోని ఉన్నతమైన తండ్రి కొన్ని మాటలు మేము ధ్యానించుతుండగా నాయన మీ పక్షముగా మీ మాటలు వినిపింపజేస్తున్న ఈ దాసుడికి నాయన ఆత్మ సహాయం అనుగ్రహించమని తండ్రి, విననైన మీ పిల్లలకు తండ్రి మీ మాటల పట్ల ఆసక్తి కలిగి శ్రద్ధ కలిగి తండ్రి వినవాక్యం నిష్ప్రయోజనం కాకుండా విని మోసపోయే వారిగా ఉండకుండా నాయన వినవాక్యము వాళ్ళందరి హృదయాల్లో విత్తపడి ఫలింప చేయమని మీ ప్రియకుమారుడును మా ప్రభువును మా రక్షకుడైన అతి పరిశుద్ధమైన యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మరి ఒకసారి దేవుని మాటలు తెలియపరచడానికి మనకి అవకాశం ఇచ్చిన ఆ దైవాతి దేవుడు అయిన మన కన్న తండ్రికి క్రీస్తు నామమున స్తోత్రాలు, స్తుతులు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. దేవుని మాటలు వింటున్న మీకందరికీ కూడా, నాతోటి సహోదరి సహోదరి మనందరికీ క్రీస్తు నామమున మరి ఒకసారి వందనాలు చెల్లించుకుంటున్నాను. గడిచిన ఒక నెలల కొన్ని దేవుడు రాయించిచ్చిన పరిశుద్ధ గ్రంథంలోని కొన్ని మాటలను యూట్యూబ్ ఛానల్ ద్వారా మనం తెలియపరచడం జరిగింది. చక్కగా తండ్రి దేవుని మాటలు వింటున్న మీకందరికీ కూడా క్రీస్తు నామములో శోభం జరగాలని కోరుకుంటున్నాను. చక్కగా దేవుని మాటలు వినుచున్న మీకందరికీ కూడా మరి ఒకసారి హృదయపూర్వకంగా వందనాలు చెల్లించుకుంటున్నాను. మరొకసారి ఈ విధంగా నాయన ఈ విధంగా దేవుడు రాయించిచ్చిన మన బ్రతుకు పుస్తకమైన పరిశుద్ధ గ్రంథంలో నుంచి మరి ఒక అంశాన్ని మనం ఈ వారం పరిశీలన చేసుకుందాం. అంశం పేరు ప్రతిదండన ఎవరికి. మరొకసారి ప్రతిదండన ఎవరికి. యేసుక్రీస్తు రెండో రాకడలో ప్రతిదండన ఎవరికి ఉంటుంది అనే విషయాన్ని గురించి పరిశుద్ధ గ్రంథంలో అనేక లేఖనాలు ఉన్నాయి. కానీ మనం ఒక భాగాన్ని గురించి ఈ దినమునందు మనం తెలుసుకుందాం. అసలు ఈ ప్రతిదండన ఎవరికి అనేది ఒకసారి మనం పరిశుద్ధ లేఖనాల గురించి మనం పరిశీలన చేద్దాం. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది. తీర్పు ఎక్కడ ఆరంభమైన కాలం వచ్చి ఉన్నది? పేతురు ఈ పత్రిక రాసిన కాలం నాటికే తీర్పు దేవుని ఇంటి వద్ద ఆరంభమైనది అని చెప్తున్నాడు. ఏమంటున్నాడు ఇక్కడ? తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది, అది మన యొద్దనే ఆరంభమైతే. ఎవరి వద్ద? మన వద్ద అంటే క్రైస్తవులమైన మన వద్ద నుంచే ఆరంభమైతే దేవుని సువార్తకు అభిధేయులైన వారి గతి ఏమవును? దేవుని సువార్తకు లోబడిన వారికి గతి ఏమవుతుంది? లోబడిన వారి గతి ఏమవుతుంది? చూడండి ఎంత స్పష్టంగా రాశాడు. తీర్పు దేవుని ఇంటి వద్ద ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది, అది మన యొద్దనే ఆరంభమైతే. దేవుని ఇక్కడ ఏమని చెప్తున్నాడు? మనదే అంటున్నాడు. మన యొద్దనే, దేవుని ఇంటి వద్ద అంటే మనమే. దేవుని ఇల్లు ఎవరు? మనమే. చూద్దామా వచ్చిన ఒకసారి ఎఫ్ఎస్సి పత్రిక, మళ్ళీ అక్కడ చదివి ఇక్కడికి వద్దాం మనం. ఎఫ్ఎస్సీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. ఎఫ్ఎస్సీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. ఈ హేతువు చేత, ఈ కారణము చేత పరలోకమునందును అనంట, పరలోకమునందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబం, ఇంతగా దేవుని ఇల్లు ఏదంటే
పరలోకంలో ఒక ఇల్లుంది, భూమి మీద కూడా ఒక ఇల్లుంది, ఒక కుటుంబం అంటున్నాడు ఇక్కడ. 14 వచనం, ఈ హేతువు చేత పరలోకమునందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబం ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో. ఇంతకీ భూమి మీద ఉన్న కుటుంబం ఎవరిదండి? దేవుని కుటుంబం అంటున్నాడు. భూమి మీద కూడా దేవుని కుటుంబం ఉందా? ఆలోచించండి, తీర్పు దేవుని ఇంటి వద్దనే ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది అంటున్నాడు. తీర్పు ఇంటి వద్దనే ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది అంటున్నాడు. దేవుని ఇల్లు, దేవుని కుటుంబం ఈ లోకంలో ఉన్నది అని మనం భావించాలి. ఏంటిది దేవుని ఇల్లు, దేవుని కుటుంబం అని అంటే, అది మనం ఒకసారి చూద్దాం. ప్రకటన గ్రంథం ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనం నుంచి మనం చదువుదాం. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. దేవుని ఎవరితో ఉందంట? మనతో ఉన్నది. దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలయ్యుందురు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. దేవుని నివాసం ఎవరిలో ఉందంట? మనలోనే ఉన్నది. మనతోనే కాపురం ఉండును అంటున్నాడు. అంటే సంఘం అండి. దేవుని ఇల్లు, దేవుని కుటుంబం అంటే సంఘం. సంఘంలో ఉన్న వాళ్ళు మనమందరం దేవునికి ఏమవుతామండి? కుమారులమవుతాము. అర్థమవుతుందా? దేవుని ఇల్లు, దేవుని కుటుంబం, దేవుని నివాసం అంటే ఏంటంటే సంఘం అండి. దేవుడు తన కుమారుడు యేసుక్రీస్తు తన స్వరక్తం ఇచ్చుకున్న సంఘం అండి. యేసుక్రీస్తు ప్రభు వారు తన స్వరక్తం ఇచ్చుకున్న సంఘం, దేవుని సంఘం. అదే దేవుని కుటుంబం, దేవుని ఇల్లు, దేవుని నివాసం. ఇప్పుడు తీర్పు ఎక్కడి నుండి స్టార్ట్ అవుతుంది అంటున్నాడు? సంఘములో నుండి తీర్పు స్టార్ట్ అయిందని అంటున్నాడు. చూడండి, ఒకసారి మళ్ళీ మనం అక్కడికి వద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం, తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది. అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అభిజయులైన వారి గతి ఏమవును? దేవుని సువార్తకు లోబడని వారి గతి ఏమవును? అలాగే 18వ వచనం, మరియు నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే భక్తిహీనుడును పాపియు ఎక్కడ నిలుతురు? ఏమంటున్నాడు? సంఘంలో నీతిమంతులే రక్షింపబడుట దుర్లభమైతే అంటున్నాడండి. నీతిమంతులే రక్షింపబడుట దుర్లభం అంటున్నాడు. మరి నీతిమంతుడే రక్షింపబడుట కష్టం అంటున్నాడు. నీతిమంతులు ఎక్కడ ఉంటారండి? సంఘములోనే ఉంటారు. ఈరోజు మన క్రైస్తవులు ప్రపంచంలో ఎంతమంది ఉన్నారండి? 700 కోట్ల మందికి గాను 400 కోట్ల మంది ఇలా క్రైస్తవులు ఉన్నారండి. ఒకసారి ఆలోచించండి, 400 కోట్ల మంది క్రైస్తవులు ఉన్నారు. వీళ్ళందరూ పరిశుద్ధులు, యేసుక్రీస్తుని నమ్మిన వారు. వీళ్ళు పరిశుద్ధులుగా ఉంటున్నారా? ఆలోచించండి, పరిశుద్ధులుగా ఉంటున్నారు. 700 కోట్ల మంది క్రైస్తవులు, అత్యధిక భాగం ఎవరి మంది ఉన్నారంటే క్రైస్తవులు ఉన్నారని చెప్తున్నారు. మనమందరం క్రైస్తవులు, పరిశుద్ధులుగా పిలువబడిన వారముగా పిలువబడుతున్నాం. ఇక్కడ ఏమంటున్నాడు సంఘంలో? నీతిమంతుడు రక్షింపబడుట దుర్లభం అయితే అంటున్నాడు. చూడండి, పరిశుద్ధులుగా ఉన్నట్టు మనం ఉంటున్నామా? పరిశుద్ధులుగా జీవిస్తున్నామా? మరి మనందరం పరిశుద్ధులము, క్రీస్తుని నమ్మిన వాళ్ళమంటే మనందరం రక్షింపబడాలి కదండి.